రైస్ మిల్లర్స్ 80% లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రైస్ మిల్ యాజమానులతో సమీక్ష నిర్వహించారు. ఇంతవరకు మిల్లింగ్ చేసిన ధాన్యం వివరాలను మిల్లులు వారిగా అడిగి తెలుసుకున్నారు. మిల్లుల యాజమానులు అధికారులు సమిష్టిగా పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై మేనేజర్ జితేంద్ర ప్రసాద్, జిల్లా ఇన్ఛార్జ్ పౌర సరఫరా అధికారి రాజశేఖర్, ఆర్డీఓలు శ్రీను, రాజగౌడ్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌరీశేఖర్ इंडस्ट्री इंडिविजुअल समन्वय मंदी मन बैठ पड़े ఇద్దర్ ఆడియోగ్రాఫర్ మాట్లాడుతున్నారు. ఒకటి డిప్టీ తహసీల్దార్ యాక్చువల్లీ ఇవర్కి కాలంలో డివిజన్లో ఆర్డీఓ కార్యాలయంలో ఉండేవారు. నాకు తెలిసినంతవరకు నేను డిప్టీ తహసీల్దార్గా పనిచేసినా, తహసీల్దార్గా పనిచేసినా, ఆర్డీఓ పనిచేసినా, డిఆర్ఓ పనిచేసినా, జేసీఓ పనిచేసినా ఒకసారి చేసి వచ్చింది. సో డిప్టీ తహసీల్దార్ అనేవాడు ఆర్డీఓ కార్యాలయానికి కేరాప పెట్టుకుని అక్కడ ఒక తహసీల్దార్ ఆఫీస్ లో కేరాప పెట్టుకుని కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో దయచేసి డిప్టీ తహసీల్దార్ సందర్కి ఆర్డీఓ బాన్స్వాడ,